नमस्ते सर, जगनमोहन रेड्डी गारु అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి నేను ప్రజల్ని రంజింప చేసేలా పరిపాలిస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్ళందరూ కలిసి నా మీద ఏడుస్తున్నారు. నేనైనా కానీ ప్రజలకు మంచి చేస్తాను, వీళ్ళందరూ కలిసి వచ్చినా కానీ నా వెంట్రుకు కూడా పీకలేరని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడడం పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ప్రజలకి మంచి చేసేలాగానే జగన్ గారి పరిపాలన సాగుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు పరిపాలన అనేది కరెక్ట్ కాదు. ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు, ఇంటికి పీకుతాం అనేది అది కరెక్ట్ మాట కాదు. అధికారం అనేది ఒకరికి శాస్త్రం కాదు. ఒకసారి చూడు ఒకసారి చూడు అన్నారు. ఒకసారి చూడడం వల్ల ఈ 3 సంవత్సరాల నుంచి నానా అవస్థలు పడుతున్నారు జనాలు. మద్యం కానీ పంట గిట్టుబాటు ధర లేదు, ఇసుక ఫ్రీ అన్నాడు. ఇసుక 1500 వేసేవాళ్ళం, ఇవాళ 3500 పడుతుంది. మద్యం 60 రూపాయలు ఉండే సీసా వాళ్ళు 150 రూపాయలు అమ్ముకుంటున్నారు. దొంగలతో ఇప్పుడైపోయింది అంతా. ఎక్కడ గిట్టుబాటు ఎక్కడ రైతుకు గిట్టుబాటు ఎక్కడ? 3 సంవత్సరాల క్రితం వరి బస్తా బియ్య ఒడ్డు 1440 రూపాయలు కమ్మాం, ఇవాళ 1100 దిక్కు లేడు, కొనేవాడు లేడు. ఒడ్డు 3 నెలల 15 రోజులు కూడా దిక్కులు లేవు. సార్, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను పెట్టారు, ఒడ్డు కొంటున్నా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? రైతు భరోసా కేంద్రాలు పెట్టారు అలా చెప్పడానికే, అంతకుముందు సబ్సిడీ మీద విత్తనాలు వచ్చాయి, ఒరే విత్తనాలు వచ్చాయి, సబ్సిడీ మీద పనిముట్లు వచ్చాయి, ఇంప్లిమెంట్స్ వచ్చాయి, స్పేర్లు వచ్చాయి, పనిముట్లు వచ్చాయి, వాళ్ళు ఏమి ఇచ్చారు 3 సంవత్సరాలు చెప్పండి? ఏమి ఇవ్వాలి చెప్పడానికే రైతు భరోసా అది. అంటే ఇప్పుడు రైతు భరోసా వేసి రైతులకు మేలు చేస్తున్నాం, రైతు భరోసా కింద 10-15 వేల రూపాయలు మీ అకౌంట్లో కూడా వస్తున్నాయి కదా. రైతు భరోసా చెప్పడానికే అందరికి వేసారా? అందరికి వేయట్లా, ఏదో 100కి 10 మంది వేస్తున్నారు, 10 మందికి వేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రుణమాఫీ చేశాడు, కొంతలో కొంత చేశాడు, కొంత చేయలేకపోయాడు. కాదు ఏంటంటే మాకు 15 రోజులు వడ్డ డబ్బులు పడేవి, ఇవాళ మేము లేబర్కి సాయంకాలం డబ్బులు కట్టాలి, వీళ్ళు ఎవడ ఆగరు, గట్టుమీద డబ్బులు కట్టాలి, మేము చేయించుకోవాలి. 20-30 బత్తాలు అవుతుంది వాళ్ళు, అంతకుముందు 40 బత్తాలు అయ్యాయి, 30 సగం ఖర్చు అయిపోతుంది. మినుగులు అపరాల పండినా కానీ రేట్ లేదు. ఇంకా మేము ప్రజలకు అత్యవసరమైంది ఏంటంటే నిత్యావసర వస్తువులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటి పరిస్థితి ఎలా ఉంది నిత్యావసరాల ధర? ఇక చెప్పుకోవడానికి ఏముంది, అంతకుముందు రేషన్ ఇస్తే పామాయిల్ ప్యాకెట్ చిన్న చేతగా లేబర్ ఒక 1/2 కేజీ పామాయిల్ ప్యాకెట్ వచ్చి ఉపయోగపడేది, వాళ్ళ పామాయిల్ ప్యాకెట్ లేదు అది. మద్యం పెట్రోల్ అంటే ఇక చెప్పనవసరంలా, రాష్ట్రం కేంద్రం నుంచి ఎలా అవుతుందో మనం దాంట్లో ఒక ట్యాక్స్ 5 రూపాయలు తగ్గించాలిగా. అన్ని రాష్ట్రాల మీద మన రాష్ట్రం ఎక్కువ పెంచులో ఉంది పెట్రోల్కి, దాని మీద 5 రూపాయలు తగ్గించాలిగా దాన్ని కోరుతాం. ఓకే సార్, మరి మీది నియోజకవర్గం వచ్చేసరికి పెనమలూరు అనుకుంటా, మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? మా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే ఇంకేం చెప్తాం, గెలిచినప్పుడు వచ్చాడు, ఎంత మటుకు రాలా, ఇళ్ళ స్థలాలు కొంటాకు వచ్చాడు, వెళ్ళిపోయాడు అంతేవరకు. ఇక సో ఓవరాల్గా అయితే జగన్ గారు 3 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు పనిపాలన అనేది జనాలకే తెలిసింది ఇప్పుడు, నేను చెప్తే తెలియదుగా. అందరు నారా నరకం అలమే వస్తున్నారు, రేట్ లేదు, అందేవాడికి పథకాలు అన్నీ అందుతున్నాయి.